रघुरामकृष्णन राजु तन की सीआईडी नोटिस रागाने आग्रह तो ढिल्ली की वेल्लटम न्यायवादुलतो मात्लाडुतुन्नानी चेप्पडम आयन की क्रिंदटि सारी न्यायपरमैनटुवंटि स्थाई ये विधंगा आयन గట్టి వాదనలు వినిపించారు తద్వారా ఏం జరిగిందనే చూసాం. ఈ నేపథ్యంలో ఆ స్థాయి స్ట్రాంగ్ లీగల్ సపోర్ట్గా లాయర్లను పెట్టుకోగలిగిన కెపాసిటీ ఆయనకుంది. ఆ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటిదే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినటువంటిది. దీంతో మళ్ళీ చర్చకు వచ్చింది, అసలు సిఐడి నోటీస్ ఇవ్వచ్చా, విచారించచ్చా అన్నది. ఖచ్చితంగా విచారించవచ్చు, నోటీస్ కూడా ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు నాడు చెప్పింది అదే, కోర్టు కేసు కొట్టేయలేదు, విచారణ స్టే కూడా ఇవ్వాల, డైరెక్షన్ ఇచ్చింది. ఆయనకి మీద దాడి జరిగిన మాట వాస్తవం, ఆయన గాయపడిన మాట వాస్తవం, పోలీస్ కస్టడీలో గాయపడ్డారన్నటువంటిది కూడా కన్ఫర్మ్ చేసింది. ఏది మొదట గుంటూరు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో తప్పు, ఆ తర్వాత అక్కడ మిలిటరీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారం కింద దాన్ని ధృవీకరిస్తూ ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో అదే కారణాన్ని చూపించింది. దానికి తోడుగా ఆయనకి బెయిల్ ఇస్తున్నప్పుడే ఆరోగ్యం కుదుట పడ్డాక విచారణకు హాజరు కమ్మనమంది. తర్వాత ఈ సందర్భంలో రాజద్రోహం గురించిన కొన్ని కామెంట్స్ ఇవన్నీ కూడా చూసాను, నెగిటివ్ కామెంట్స్ ఏంటి, వేధింపులకు వాడుకోకూడదు అన్నటువంటి. ఆ వేధింపులకు వాడుకోకూడదు అంటే ఆ మాట అన్నది అంటే అది వేధింపు కిందనే భావిస్తున్నట్టు కదా. కాబట్టి అసలు టోటల్గా ఈ కేసునే కొట్టివేస్తుందా, విచారణలే నిలుపు చేస్తుందా, లేదంటే కనుక విచారణ చేసుకోవచ్చు, మీరు కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్తుంది. ఎందుకంటే అందులో బెయిల్ షరతుల్లో రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, తను ప్రొవొకేటివ్గా ఉండకూడదు, ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా వీటిలో లైవ్లు అది ఆపాలన్నటువంటిది. రెండు మూడు రోజులు ఆపారు, ఆ తర్వాత మొదట్లో ధన్యవాదాలు చెప్పడానికి అని బిగిన్ చేసి రోజు మళ్ళీ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇంతవరకు దాన్ని ఛాలెంజ్ చేయలే. ఇప్పుడు ఖచ్చితంగా ఈ అంశం వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు నుండి వాదనలు కూడా అవన్నీ వస్తాయి. మరి అప్పుడు కోర్టు ఏమంటుంది, ఇది ప్రధాన ప్రశ్న. ఏం జరుగుద్దో చూద్దాం.